ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 3648 కిలోమీటర్ పాదయాత్ర చేసి ప్రతి జిల్లాలో కానీ ప్రతి గ్రామంలో కానీ ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలుసుకొని నవరత్నాల పథకం అని చెప్పేసి ఒక మంచి గొప్ప ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చి ఆయన ఇచ్చిన హామీల కంటే 100కు పైచిలకు హామీలు ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆనాడు ఇచ్చినటువంటి నవరత్న పథకాలలో అమ్మఒడి, ఈ రోజున ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పిల్లలు చదువుకున్నారంటే ఈ రోజున అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే నాడు నేడు ఈ రోజున కార్పొరేట్ స్కూల్కి ధీటుగా నాడు నేడు స్కూల్స్ని మరి తయారు చేసినటువంటి వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే మద్యపాన నిషేధం మరి ఆ విధంగా చూసుకుంటే చేయూత పథకం, ఆ ఐదు చూసుకుంటే జగనన్న తోడు, ఇట్లా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారు అని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు అంబేద్కర్ గారు ఆల్రెడీ ఇంతకుముందు నిలబడున్నారు, ఇప్పుడు నిలబడుతున్నారు, ఎలా ఉంది ప్రజల రెస్పాన్స్? ఎలా గతంలో 2 సార్లు కార్పొరేటర్గా చేసినటువంటి అనుభవం ఉంది అంబేద్కర్ గారికి. ఆనాడు మరి ప్రజల యొక్క కష్ట సుఖాలు కానీ ప్రజల యొక్క బాగోగులు కానీ చూసుకున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఈ వార్డులో కల్పాల అంబేద్కర్ గారు. ఈ రోజున 3వ సారి దేవినేని గారి యొక్క అవినాష్ గారి యొక్క ఆశీస్సులతో, కడేల బుచ్చిబాబు గారి యొక్క ఆలోచన విధానంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ముందుకెళ్తామంటే ప్రజలు మేము గడప గడప తిరుగుతున్నామండి. గతంలో 2 సార్లుగా కార్పొరేట్ చేసినటువంటి ఘనత అంబేద్కర్ గారిది. మీరు మా గుమ్మల ముందు రావాల్సిన అవసరం లేదు. తప్పకుండా అంబేద్కర్ గారిని మేము మా భుజస్కంధాలు పెట్టుకుని గెలిపించుకున్న బాధ్యత ఈ డివిజన్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా గుమ్మ ముందు ప్రతి నిలబడి మాకు చెప్తా ఉన్నారు. గతంలో కరోనా టైంలో కూడా ఇక్కడ కూడా ఏ తెలుగుదేశం పార్టీ వారు కానీ జనసేన పార్టీ వారు కానీ సిపిఐ సిపిఎం ఎవరు కూడా కనపడలేదండి. ఆ రోజు కరోనా ఉదయం నుంచి సాయంత్రం నైట్ 12 కూడా ప్రతి గుమ్మానికి మరి ఎన్నో మరి నిత్యాల సరుకులు కానీ కూరగాయల పంపిణీ కానీ కానీ మరి ఆరోగ్యపరంగాని విద్యాపరంగాని ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఘనత మా కల్పాల అంబేద్కర్ గారిదండి. తప్పకుండా ఈ మరి ఈ రోజున మా ఎస్ఎస్ఎల్ విభాగం తరఫున మేమందరం కూడా అంబేద్కర్ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ రోజున మీ డివిజన్ పర్యటిస్తూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అంబేద్కర్ గారికి ఓటేస్తాం, ఓటు వేసి మీ గెలుచుకుంటాం అని చెప్పి ఘంటా పద్ధతిగా చెప్తా ఉన్నారు ఈ డివిజన్ వాసులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.